అండ్ అందరికీ నమస్కారం. సో గౌరీ గార్డెన్ సబ్స్క్రైబర్లందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మీదట నా వీడియో ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో సారాంశం ఏంటంటే, ముఖ్యంగా మన గార్డెన్లో ప్రతిరోజు మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో వాటిని మనం తెలుసుకోలేకపోతే మన గార్డెన్లో మొక్కలు మనమే చంపేసే ప్రమాదం ఉంది కాబట్టి, సో అటువంటి ఈ మిస్టేక్స్ మనం చేయకుండా వాటిని తెలుసుకుందాం. తెలుసుకొని ఇక మీదట వాటిని మన గార్డెన్ నుంచి అవాయిడ్ చేద్దాం. సో మొట్టమొదటిగా మనం గార్డెన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొక్కల కుండీలు ఉంటాయి కదండి, మొక్కల కుండీలకి కింద వైపు మనం చాలామంది హోల్స్ చేయట్లేదు. సో దాన్ని చాలామంది వాట్సాప్లోని అలాగే కామెంట్స్లోని అడగడం జరుగుతుంది. సో నాకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో అందరికీ ఈ వీడియో అర్థం అవ్వాలి, అలాగే కొత్త వారు ఎవరైతే ఈ మిద్దె తోట స్టార్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఈ కుండీ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఒక కుండీ చూపిస్తాను. సో ఇప్పుడు ఈ రకమైన కుండీ ఉందనుకోండి. సో దీనికి కింద చూశారు కదా, డ్రైన్ హోల్ అంటారు దీన్ని. సో ఈ వాటర్ అనేది ఈ డ్రైన్ హోల్ గుండా మొత్తం వచ్చేయాలి. మనం పోసిన వాటర్ ఏదైతే ఉందో, మొక్కకు కావాల్సిన వాటర్ ఇది స్టోర్ చేసుకొని మిగతా వాటర్ ఏదైతే ఉందో అది డ్రైన్ హోల్ గుండా వచ్చేసేయాలి బయటికి. మనం ఈ డ్రైన్ హోల్ అనేది పెట్టలేదు అంటే వాటర్ ఏమవుతుందంటే దీంట్లో స్టోర్ అయ్యి ఈ మొక్కకు సంబంధించిన ఈ వేర్లు ఉంటాయి చూసారా, అవి కుళ్ళిపోయి వేరు కూర్లు తెగులు అనేది వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా ఈ మొక్క అనేది చనిపోతుంది అనమాట. సో చాలామంది నన్ను అడిగారు, వాట్సాప్లో అడిగారు, కాల్ చేసి అడిగారు మొక్కకి ఎందుకు హోల్ చేయాలని చెప్పి. ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, చాలామంది అడిగారు ఈ వాటర్ వాళ్ళ డౌట్ ఎలా ఉందంటే, వాటర్ అనేది ఇందులో పోస్తాం కదా, పోసినప్పుడు ఈ డ్రైన్ హోల్ గుండా బయటికి మొత్తం వచ్చేస్తే ఇంకా మొక్క ఎలా బతుకుతుంది అని చెప్పి. మనం మొక్కకి వాటర్ పోసినప్పుడు మొత్తం వాటర్ ఇందులో ఉండిపోతే మొక్క అనేది కింద వేర్లు అనేది కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంది. సో మొక్కకి ఎంత కావాలో అంత వాటర్ అది తీసుకుంటుంది, దానికి తెలిసి ఎంత తీసుకోవాలో, సో మిగతాది ఈ డ్రైన్ హోల్ గుండా బయటకు వచ్చేస్తుంది. అలా వస్తేనే మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, మనం పోషకాలు ఇస్తాం కదా దీనికి, మరి డ్రైన్ హోల్ గుండా వాటర్ వచ్చేస్తే ఈ పోషక దీనికి ఇచ్చిన పోషకాలు అన్నీ కింద పోతాయి అని చెప్పి అడుగుతున్నారు. సో దానికి ఏం చేయాలంటే, మనం కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి, ఆ వాటర్ ఏదైతే స్టోర్ అయిందో దాన్ని మళ్ళీ తిరిగి మనం మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకనే చెప్పి కింద ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల మనం ఇచ్చిన పోషకాలు అనేది ఆ వాటర్లో స్టోర్ అవుతుంది. సో మళ్ళీ తిరిగి దానికి ఇస్తున్నాం. సో అందులో ప్రాబ్లం లేదండి. సో డౌట్ దీనికి సంబంధించిన డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో గౌరీ గార్డెన్ అని ఉంటుంది, సో దాంట్లో నాకు మెసేజ్ చేసి మీరు అడగచ్చు. అలాగే ఫేస్బుక్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసండి, ఈ ఐరన్ నైల్స్ అండి. ఇప్పుడు మేకలు ఉంటాయి కదా, ఈ మేకలు, ఈ తుప్పట్టిన మేకలు ఏం చేస్తున్నారంటే, చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారని చెప్తున్నారు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇలాంటి తుప్ప పట్టిన మేకల్ని ఏం చేస్తున్నారంటే, వాటర్ పోసి ఈ తుప్పంతా వాటర్లో దిగిన తర్వాత దాన్ని మనం ఫ్లవర్కి, ఫ్లవర్ పాట్స్ ఏదైతే ఉంటాయో వాటికి వేస్తున్నారు. సో జనరల్లీ ఫ్లవర్ ప్లాంట్స్ ఏమైనా సరే వాటికి ఇట్లాంటిది కాదండి, సో అయానిక్ యాసిడ్ అంటారు వాటిని. సో అంటే చిల్టెడ్ మనకి నార్మల్గా ఆన్లైన్లో దొరుకుతాయి చిల్టెడ్ ఐరన్ పౌడర్స్ అండి. అవి ఏంటంటే మనకి పౌడర్ రూపంలో దొరుకుతాయి అంతే, కానీ ఈ ఐరన్ కాదండి, ఈ ఐరన్ పనికిరాదు. ఈ ఐరన్ వేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క చనిపోద్ది, నెమ్మదిగా ఫెటల్ అయిపోతుంది అన్నమాట మొక్క, అంటే నెమ్మదిగా వాడిపోతుంది. జనరల్గా ఇది ఎందుకు వాడతారంటే, చిల్టెడ్ పౌడర్ ఎందుకు వాడతారంటే, ఇప్పుడు సపోజ్ మొక్క అనేది ఆకు యెల్లోష్ ఇచ్చేస్తుంది, పైన పసుపు కలర్ అంటే పచ్చ రంగు నుంచి యెల్లోయిష్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో అది దానికి ఏమవుతుందంటే మినరల్స్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు మనం ఇట్లాంటివి వాడతాం, ఈ చిల్టెడ్ పౌడర్ వాడతాం, ఇది కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎవరైనా సరే ఇలా మేకల్ని మనం వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని మొక్కకి వేయమన్నారు అంటే మాత్రం మనం చేతులతో మన మొక్కని మనమే చంపుకున్నట్టు లెక్క. సో ఇది ఎందుకు పనికిరాదు, జనరల్గా మీరు చూడొచ్చు, ఎందుకంటే ఇది తుప్పట్టింది, తుప్పట్టిన దానివల్ల మన మొక్కకి లేనిపోని జబ్బులు వస్తాయి, లేనిపోని మొక్క చనిపోయే అవకాశాన్ని మనంతా మనమే కల్పించినట్టు అవుతుంది అన్నమాట. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇటువంటి వాటర్ని ఇలా నానబెట్టి, ఇటువంటి తుప్పట్టిన ఐరన్ వాటర్ నానబెట్టి మొక్కలకి మాత్రం వెయ్యొద్దు. చిల్టెడ్ పౌడర్ ఆన్లైన్లో కొట్టండి, చిల్టెడ్ పౌడర్
అంటే మనకి ఒక పౌడర్ లాగా ఉంటుందన్నమాట. సో ఫెర్రిక్ యాసిడ్ సంబంధించిన మినరల్ అది. సో అది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. సో మీరు ఆర్డర్ చేసుకుని అది కావాలంటే వాటర్లో డైల్యూట్ చేసుకొని సో అది మొక్కలకి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇటువంటిది మాత్రం దయచేసి ఇవ్వద్దు. అండ్ పాయింట్ నెంబర్ 3 అండి, ఎగ్ షెల్స్. ఈ ఎగ్ షెల్స్ ఉన్నాయి కదా, కోడిగుడ్డి తొక్కలు ఉంటాయి కదా, సో ఈ వీటిని కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు మొక్క ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇది మొక్క అనుకోండి, దీనికి పైన ఇలా నలిపేసి ఇలా పెట్టేస్తున్నారు, మొక్క పైన నలిపేసి ఇలా పెట్టేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, యాక్చువల్లీ ఈ కోడిగుడ్డు తడి ఉంటుంది పైన, ఈ కాల్షియం అంతా కూడా కోడిగుడ్డు తొక్కల్లో ఉంటుంది. సో దీనివల్ల ఈ పురుగులు కీటకాలు అట్రాక్ట్ అవుతాయి. సో మనం అంటే ఫుడ్ ఇచ్చి వాటిని పిలుస్తున్నట్టు మొక్క దగ్గరికి. సో ఇటువంటి దయచేసి ఇటువంటి కోడిగుడ్డు తొక్కల్ని మాత్రం మొక్క మొదలు వేయద్దు. ఇంకొకటి ఏంటంటే కోడిగుడ్డు తొక్కల్ని వెనిగర్లో వేసి ఆఫ్టర్ 7 డేస్ వాటిని స్టోర్ చేసి ఆ తర్వాత కావాలంటే కాల్షియం మొక్కలకి ఇవ్వచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా పైన ఐ సెక్షన్లో ఉంటుంది పైన. సో అందులోని ఎలా తయారు చేసుకోవాలో చూడండి. సో అంతేగాని డైరెక్ట్గా ఈ కోడిగుడ్డు తొక్కల్ని మాత్రం ఇలా పెట్టద్దు. చాలామంది గులాబీ మొక్కల్లో పెడుతూ ఉంటారు ఇలా కోడిగుడ్డు తొక్కలు, ఫ్లవర్ బాగా వస్తుంది ఫ్లవరింగ్ అని చెప్పి. సో తప్పండి, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో బయట ఉన్న కీటకాలని మనం దీనికి ఆహారం ఇచ్చి రమ్మంటున్నట్టు లెక్క. సో దయచేసి ఇటువంటి పని ఎవరు చేయొద్దు. అండ్ పాయింట్ నెంబర్ 4 అండి. సో జనరల్లీ మనం మొక్కలకి కటింగ్స్ చేస్తూ ఉంటాం, ఇటువంటి కటర్స్తో మనం కటింగ్ చేసే ముందు, ఏదైనా మొక్కకి మనం కటింగ్ చేసే ముందు స్పిరిట్ లేదంటే ఆల్కహాల్ సంబంధించి ఏదైనా మనకు సొల్యూషన్ ఉంటుంది కదా, సో లేదంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అని పర్లేదు. సో దీన్ని కాటన్ తీసుకొని హైడ్రోజన్ పెరాక్సైడ్లో ముంచి దీన్ని క్లీన్ చేయాలి. ఈ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటిని మనం క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత మాత్రమే మొక్కకి ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం రకరకాల, ఇంకొకటి ఎటువంటి కట్టర్సే కాకుండా చాలామంది కత్తెరలు వాడేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో జంగు పట్టిన చాకులు ఉంటాయి కదా చాకులతో కోస్తూ ఉంటారు, కొంతమంది యాక్సిల్ బ్లేడ్ వాడుతూ ఉంటారు. సో ఇటువంటి వద్దు, ఎందుకంటే మొక్కకి స్టెరిలైజ్డ్ సిజర్స్ను మాత్రమే మనం వాడాలి. సో వాటిని మనం ఇటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అయినా వాడచ్చు, లేదంటే డెటాల్ వాడచ్చు, లేదంటే ఆల్కహాలైజ్డ్ ఏదైనా సొల్యూషన్ ఉంటుంది, సో వాటిని కూడా మనం వాడచ్చు. దిస్ ఫస్ట్ దీన్ని క్లీన్ చేసి తర్వాత మాత్రం మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ఓకే అండి, స్టెయిన్లెస్ స్టీల్ కటర్స్ని మాత్రమే వాడండి. బ్లేడ్స్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ వస్తాయి, మన షాప్లో అడిగితే వాళ్ళు ఇస్తారు. సో వాటిని మాత్రమే ప్రూనింగ్కి వాడండి. లేదంటే మొక్క ఏమవుతుందంటే పైన అండ్ మనం ఇలా ప్రూనింగ్ చేస్తాం కదా, సో అది ఎప్పుడైతే దీనికి జంగు రస్ట్ ఉంటుంది, సో కట్ చేస్తాం ఆ పైన అంతా కూడా ఎండిపోతుంది. సో దయచేసి ఇటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ బాటిల్ ఉంటుంది, 15 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది మార్కెట్లో, ఎక్కువ ఉండదు. సో దీన్ని మనం దీంతో క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు జనరల్లీ మనం మొక్కలు ఐరన్ స్టాండ్స్ మీద పెడుతూ ఉంటాం, ఇటువంటి ఐరన్ స్టాండ్స్ మీద మనం పెడుతూ ఉంటాం. సో పెట్టినప్పుడు ఏమవుతుంది, జనరల్గా ఐరన్ షాపుల్లో చాలామంది చేయించుకుంటూ ఉంటారు. సో వాళ్ళు పెయింట్ వేసుకోవటం కొంచెం కష్టతరమైన పని అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా తీసుకొచ్చి కుండీ కానీ లేదంటే గ్రో బ్యాగ్ కానీ దీని మీద పెట్టేస్తూ ఉంటారు. ఈ జంగుతో తయారైనటువంటి ఐరన్ స్టాండ్ మీద తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. సో ఈ ఐరన్ రస్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మొక్కకి. సో ఈ రస్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరే, సో అది మనం వేరే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ రస్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంది దానికి, అంటే తెగుళ్ళు పట్టేస్తాయి బాగా. సో అందుకని చెప్పి దయచేసి ఎప్పుడైనా సరే వెల్డింగ్ షాప్ నుంచి ఇలాంటి స్టాండ్స్ చేయించి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా పెయింట్ వేసుకోవాలి. సో ఎటువంటి పెయింట్స్ వేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో జనరల్గా నార్మల్ పెయింట్ వేసేసుకోకూడదండి దీని మీదకి. నార్మల్ పెయింట్ ఎప్పుడు వేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జింక్రోమేట్, మీకు అది కనిపిస్తుందో లేదో నాకు తెలియటం లేదు, జింక్రోమేట్ అండి మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇండిగో నేను వాడేది ఏంటంటే ఇండిగో జింక్రోమేట్ స్టాండ్స్కి జింక్రోమేట్ వాడుతూ ఉంటాను. ఫస్ట్ కోటింగ్ జింక్రోమేట్ వేసిన తర్వాత నార్మల్ పెయింట్ వేసుకోవాలి. నార్మల్ పెయింట్ అంటే ఇది ఎనామిల్ అండి,
ఎనామిల్ పెయింట్. పెయింట్ షాప్లోకి వెళ్ళి మీకు స్టాండ్స్కి పెయింట్ వేసుకోవాలనుకుంటే ఫస్ట్ జింక్రోమేట్ అని అడగండి, అండ్ నెక్స్ట్ ఎనామిల్ పెయింట్ అని అడగండి. సో ఫస్ట్ ఇది వేసుకుంటారు, తర్వాత ఇది వేసుకుంటారు. ఓకే, అర్థమైంది కదండి. జింక్రోమేట్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే త్వరగా రస్ట్ పట్టనదండి. ఎవ్రీ 6 మంత్స్ లేదా 1 ఇయర్కి ఒకసారి మన స్టాండ్స్కి ఖచ్చితంగా కోటింగ్ వేయండి. జింక్రోమేట్ కోటింగ్ వేయండి, తర్వాత ఎనామిల్ కోటింగ్ వేయండి. సో ఇది అలా వేసుకుంది. ఫస్ట్ నేను దీనికి జింక్రోమేట్ వేసాను, తర్వాత ఎనామిల్ వేసాను. సో ఇది దగ్గర అప్పటికి 4 మంత్స్ అయ్యింది ఈ స్టాండ్స్ నేను చేయించి. 4 మంత్స్ పైన అయింది, ఇప్పటికీ కూడా పెయింట్ అనేది చెక్కిచ్చేదల్లా, అలానే ఉంది పెయింట్. కాకపోతే నేను మధ్య మధ్యలో ఒక్కొక్కసారి పెయింట్ వేస్తూ ఉంటాను పైన లైట్గా, ఎందుకంటే దీనివల్ల రస్ట్ వల్ల మొక్క ఏం డ్యామేజ్ కాకూడదు. మనం చాలా పోషకాలు ఇస్తాం, ఆఫ్టర్ ఆల్ ఒక రస్ట్ వల్ల మన మొక్క చనిపోయిందంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. సో దయచేసి ఎవరైనా సరే జింక్రోమేట్ వేసిన తర్వాతే ఎనామిల్ పెయింట్ వేయండి. ఓకే అండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫేస్బుక్లో కూడా దీన్ని పోస్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.